జనసేన ముఖ్యంగా పంచాయతీల మీద లోకల్ బాడీస్ మీద చాలా బలమైన దృష్టి పెట్టాం. ఈ రోజున మనల్ని పోటీ చేయకుండా ఇబ్బందులు పెట్టారు. రౌడీల్ని ఉపయోగించారు, గుండాలను ఉపయోగించారు. ఈ రోజున మండపేట తూర్పు గోదావరి జిల్లా నుంచి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఎన్నికలకి మీరు వేల కోట్లు కుమ్మరించుకోండి, ఏమన్నా చేసుకోండి. మేం పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళం, మార్పును నమ్ముకున్న వాళ్ళం. మీలాగా మడం చెప్పం మాట తప్పం ఎన్ని కథలు కాకుండా మేము చెప్తున్నాం. 24లో జనసేనకి అధికారం వస్తా లేదో నాకు తెలియదు, కానీ ఒక్కడైతే సత్యం, జనసేన అయితే ఇక్కడే మన రాజ్యంలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరవేయటం ఖాయం. మన జనవాణి వేదిక మీద ఈరోజు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. అమ్మా, మీకు తెలుసు ఒక గర్భిణి ఉన్న స్త్రీ ఎంత బాధపడుతో వచ్చి చెప్పు. ఈరోజు కొత్తగా మేము అక్కమ్మ చెల్లెమ్మ అమ్మ అని ముద్దులు పెట్టిన వ్యక్తి ఈరోజున నిండు గర్భిణి, 8 నెలల గర్భిణి అంట, వెళ్ళి మీకు అంగన్వాడి దగ్గర భోజనం తినాలంట. నెల రోజుల ముందు కోసం పంపించే వాళ్ళు ఈరోజున పెట్రోల్ ఖర్చులు ఏమైపోయినాయి ఏమో తెలియదు, కానీ మీరు కూడా ఇంటికి వెళ్ళి తినే, మీరు ఊహించుకోండి. మన ఇంట్లో ఒక ఆడబిడ్డనో మన అక్కనో మన చెల్లినో మన బంధువులను మనం వదిలేస్తాం అట్లాగా, ఇది వీళ్ళ విపరీతం వెళ్ళదు. ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు, దీనిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజున చిన్నపిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చారు స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పి. ఇలా ప్రతిదీ కూడా స్కూల్స్ పెంచాల్సింది పోయి చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్స్ పిల్లల్ని ఇంటి నుంచి కనీసం కిలోమీటర్ లోపు ఉంటే దగ్గరగా ఉంటుంది తల్లిదండ్రులకు దగ్గరగా, వీళ్ళన్నీ కలిపేస్తే 3-4 కిలోమీటర్ల దూరం వెళ్తే ఎక్కడికి వెళ్తారు? సో ఇట్లా ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఈ పాలసీలు చేస్తూ ఉంటే ఈ రోజున దేశ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. నేను కూడా కోరుకునేది ముఖ్యంగా జనసేన ప్రభుత్వంలోకి వస్తే నిరుద్యోగ యువతకి, సమర్థత ఉన్న యువతకి 10 లక్షల రూపాయలు కనీసం వారికి లోన్గా ఇచ్చి, అండ్ వన్ టైం లోన్ దాని నుంచి ఏమి తీసుకోం, అలాంటి పథకాలతో వస్తూ ఉన్నాం. మీరు ఇంకా బాగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది షణ్ముఖ వ్యూహం ద్వారా వస్తున్న కాదు, ఎన్నికల సమయం కాదు కాబట్టి ఒకసారి నాయకులందరితో దీన్ని ప్రతి నియోజకవర్గంలో తెలియజేసి ఆ వచ్చే సభల్లో మటుకు నేను అక్టోబర్ నుంచి, లేదంటే మనం ఎప్పుడైతే మనం అనుకుంటాం అప్పటి నుంచి రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో జనసేన ఏమి చేయబోతుంది, ప్రజలకు ఎలా నిలబడబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తుని, ఆర్థిక వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, వీటన్నిటి మీద సమగ్రంగా దృష్టి పెట్టాం. ముఖ్యంగా రైతుకి కంటి తడిపట్టిన రైతు, అలాంటి రైతుకి ఎలా చేయాలి, ఏ పథకాలు పెడితే బాగుంటుంది, ఏ అండ ఎలా ఏ నేను నిలబడితే వాళ్ళకి నిజంగా భరోసా ఉంటుంది, ఇవన్నీ మేము ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆడబిడ్డలకి చదువు కానీ, ఈరోజు ఇంతమంది కౌలు రైతుల బిడ్డలు చనిపోయి ఈరోజు చనిపోతే కౌలు రైతు బిడ్డలు ఈరోజున ఉద్యోగాలకి మన చదువులకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అలాంటి చదువుల గురించి ప్రతి కౌలు రైతు కుటుంబానికి చెప్తా ఉన్నాం. నాకు శక్తి మేరకు, మన నాయకుల శక్తి మేరకు మేము చేయగలిగేది వాళ్ళ బిడ్డలకు కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎప్పుడైనా సరే నాకు ముఖ్యంగా వీర మహిళల మీద, జన సైనికుల మీద నాకు చాలా అపారమైన గౌరవం, జనసేన నాయకుల మీద. ఎందుకంటే కరోనా సమయంలో ఏ స్థాయికి బలమైన వ్యక్తులు ఉన్నారంటే జనసేనలో 2 ఫ్లైట్లు పెట్టి కరోనా నుంచి అక్కడ ఇరుక్కుపోయిన మనకి గల్ఫ్ నుంచి తీసుకొచ్చి 2 ఫ్లైట్లు వేసి మరి ఇక్కడ తీసుకొచ్చారు జన సైనికులు. అలాగే ఈ రోజున మేము ఇంకొకటి కోరుకుంటా ఉన్నాను, ఈ సందర్భంగా గోదావరి వరదల సందర్భంగా జన సైనికులు కూడా మీకు కుదిరినంత మేరకు, మీకు సాధ్యమైనంత మేరకు గోదావరి వరదలకి మన జన సైనికులు, మన వాళ్ళందరూ కూడా ఇతోధికంగా మీరు ఏదైనా సహాయం చేయగలిగితే నిజంగా మనకి మీ అందరికీ జనసేన ప్రజలు రాష్ట్రం రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా నీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వైసీపీ నాయకులు
ఏదో మాట్లాడతారు వాళ్ళని కూడా లెక్క చేస్తామండి. నేనే నిజంగా చెప్పనా, నాకు చాలా మందికి వైసీపీ అంటే చాలా భయం, బాబోయ్ ఏమై ఏం చేసేస్తారు అని. నేనేమనుకుంటానంటే మనలాంటి మామూలు మనుషులు వాళ్ళకి మాట వస్తే మనకి మాట రాదా, వాళ్ళకి చెయ్యలేస్తే మనకి చెయ్యి లేగవుదా? అయితే మనం ప్రజాస్వామ్య విధానాలు నమ్ముకున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడతాం. 99 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా భరిస్తాం, సహిస్తాం, 100వసారి మటుకు తాట తీసి కింద కూర్చోబెడతాం. కానీ అక్కడ దాకా వెళ్ళకూడదు, అక్కడ దాకా వస్తే ప్రయోజనాలు ఉండవు. నేను కోరుకుంటుందల్లా ఈ సందర్భంగా ముగింపు వాక్యాలుగా చెప్తున్నాను ఈ మాటలు. నేను జనసేన చూస్తున్నది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి, తెలుగు ప్రజల ఐక్యతని ప్రప్రథమంగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇంకొకసారి వైసీపీ వస్తే ఏం జరగబోద్ది, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మీ ఓట్లు కొనేసుకుంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరందరూ కూడా కూర్చొని వెంటనే ఈ రోజున జనసేనకి ఓటేసేమని నేను కోరుకోవట్లా. కానీ మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 6 నెలల సమయం ఉంటుంది, రేపు అనౌన్స్ చేసిన ఇంకో 6 నెలల సమయం ఉంటుంది. ఇక్కడున్న యువతకు కూడా, ఆడపడుచులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి, ఈ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నేనైతే వైసీపీ లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాను. అది భవిష్యత్తులో అవకాశం జనసేనకిస్తే చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అది ప్రజల చేతులకు వదిలేస్తున్నాను, మీ అందరి చేతికి వదిలేస్తున్నా. నాకు నిజంగా ఏమీ కోరికలు లేవు, నాకున్న కోరిక ఒక్కటే, మన జాతీయ నాయకులు ఏ ఆశయాల కోసమైతే వాళ్ళు ప్రాణాలు వదిలేసుకున్నారో, బలిదానాలు చేశారో, ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం. దీంట్లో నాకేదైనా వస్తే మంచిది, రాకపోయినా నేను మటుకు నా పోరాటం ఆపను, నా ప్రయాణం ఆపను. జనసేన ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ దేశం మార్చాలి అంటే మీ వల్లే సాధ్యపడద్ది. ఆడపడుచులు, ఎందుకంటే ఆడపడుచులు దీవించి రక్త తిలకం దిద్దితే, యువత యుద్ధానికి సిద్ధం. అందుకని నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీ హానికరం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది. ఈ రోజున పొద్దున్నుంచి కూడా ఒక తీరుగు ఉంటుంది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా జనసేన బలం అని చెప్తా ఉంటారు. కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కనీసం పోలీస్ వ్యవస్థ అసలు సహకరించలేకపోయింది. మాకు ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోలీసులు ఉన్నా లేకపోయినా ముందుకు నడుస్తారు, అతనేం ఆగడం. కాకపోతే పోలీస్ అధికారులు కూడా అడుగుతా ఉన్నాం, మీరు వ్యవస్థల కోసం పనిచేయండి, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తే మటుకు ప్రజలు ఎలా ఎదురు తిరుగుతారో మీకు తెలియదు. ఎంత అధికార మదం ఉన్న రాజకీయ నాయకులైనా సరే, ఎంత నియంత అయినా సరే, మీ బలం మీకు తెలియదు. ఒక బలమైన శ్రీలంక లాంటి అధ్యక్షుడు, వారి పవర్ఫుల్ కుటుంబం కూడా ప్రజలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ బాత్రూమ్, వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసే స్థాయికి వచ్చారంటే ఎంత కోపం ఉండి ఉంటుంది వారికి, ఆ నాయకుల మీద. సో ఇక్కడ బలం ఎక్కడుంది, ప్రజాస్వామ్యంలో మీ చేతుల్లో ఉంది బలం. మీరు ఎదురు తిరగాలి. తప్పు జరిగిందా, అన్యాయం జరిగిందా, గొంతు ఎత్తారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది మీద లాఠీలు తిప్పుతారు, ఎంతమంది మీద లాఠీలతో రక్తాలు చేర కొడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమంది మీద అట్రాసిటీస్ కేసులు పెడతారు, మీరు ఎన్ని కేసులు పెడతావు, ఒకటా, రెండా, మూడా, 100, 1000 పెట్టు, 10,000 పెట్టు, తట్టుకుంటాం. కింద పడితే కూడా అలాగే కింద కొట్టాం. ఒక్కసారి శ్రీలంకను గుర్తుపెట్టుకో, మార్పు వచ్చేటప్పుడు వీళ్ళకి పిచ్చ పరాకాష్ట లేస్తుంది, ఏదైనా చేసేయగలం అనుకుంటారు. వైసీపీ నాయకులు కూడా పద్ధతి గల వాళ్ళు ఉన్నారు, రీజనబుల్ వ్యక్తులు ఉన్నారు,